అంటే బేసిక్గా అంటే ఈ కథ ఏంటంటే, ఇప్పుడు ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది, ప్రతి జీవితానికి ఒక జర్నీ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక కథ ఉంటుంది, మీకు జర్నీ ఉంటుంది, బికాస్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఈరోజు ఎక్కడికి వచ్చారు. సో ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ స్టోరీ అండ్ ఎవ్రీ లైఫ్ హ్యాస్ అ జర్నీ. దట్స్ వాట్ వి బిలీవ్డ్ ఇన్ అండ్ వి బిలీవ్ ఇన్ యాక్చువల్లీ. సో ఇది ఒక రిషి అనే క్యారెక్టర్ ఒక జర్నీ. అందుకే మేము ఫస్ట్ నుండి కూడా మీరు చూస్తే ఆగస్ట్ 9th టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఆ రిషి అనే క్యారెక్టర్ని స్ట్రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి కారణం అదే. అంటే ఇందులో మీ జీవితం ఉంటుంది, మీ పక్క వాళ్ళ జీవితం ఉంటుంది, మీ కుటుంబం ఉంటుంది. సో ఇట్ ఈస్ దిస్ స్టోరీ బిలాంగ్స్ టు ఎవ్రీ వన్, ఇట్ ఈస్ ఎవ్రీబడీ స్టోరీ. రేపు సినిమా చూసినప్పుడు ఒక ఫ్రెండ్షిప్కి ఇమోట్ అవుతారా, లేకపోతే మీ ఫ్యామిలీ రిలేషన్షిప్స్కి ఇమోట్ అవుతారా, లవ్కి ఇమోట్ అవుతారా, యునో ఇట్స్ ఆల్ ఇన్నఫ్ ఫీలింగ్. అంటే ఒక ఊపిరి సినిమా తీసిన తర్వాత ఐ గాట్ టు నో వాట్ ఇట్ ఈస్, అంటే ఒక రెస్పెక్ట్ అండ్ యునో రిలేషన్షిప్స్ మీద, ఒక బాండింగ్స్ మీద. సో ఇవన్నిటితో పాటు అట్ ద సేమ్ టైం హ్యావింగ్, బికాస్ సూపర్ స్టార్ మహేష్ గారు ఉన్నారు, సో హ్యావింగ్ ద కమర్షియల్ దిస్ థింగ్ ఇన్ ట్యాక్ట్, యునో అది పక్కన పెట్టలేం బికాస్ ఆఫ్ ఇస్ స్టార్డమ్. సో దట్స్ వాట్ టుక్ అస్ మోర్ టైమ్, ఎందుకంటే మేము అనుకుంటున్న కథతో పాటు అట్ ద సేమ్ టైం కీపింగ్ మహేష్ గారుస్ ఇమేజ్ ఇన్ మైండ్ అండ్ నిట్టింగ్ ఇట్ యునో త్రూ ద కథను అనుకుంటూ అట్ ద సేమ్ టైం ఆయన సూపర్ స్టార్డమ్ పక్కన పెట్టకుండా. సో ఆ నిట్టింగ్కే మాకు కొంచెం టైం పట్టింది కథకి. మా అంటే బేసిక్గా నేను కథ చెప్పినప్పుడు నాకు నిజంగా తెలియదండి అది 25th ఫిల్మ్ అని, ఎందుకంటే నేను మహేష్ గారికి ఊపిరి అయిపోయిన నెల రోజులకే ఒక లైన్ చెప్పాను, తర్వాత 6 మంత్స్కి కథ చెప్పాను. బట్ ఆయనకున్న ప్రయర్ కమిట్మెంట్స్ వల్ల ఐ సెడ్ యునో యా బికాస్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ యూ ఓన్లీ సార్, సో ఐ జస్ట్ రైట్ ఇట్ అండ్ దెన్ విల్ గో ఫార్వర్డ్ అనే దీంట్లోనే ఉన్నాం. సో అప్పటికి నాకు తెలియదు నా 25th సినిమా అవుద్ది అని. సో బేసిక్గా లేటర్ వీ గాట్ టు నో దట్ ఇట్ ఈస్ బికమింగ్ అ 25th ఫిల్మ్, ఇట్స్ బికమింగ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. సో దట్స్ హౌ ఇట్స్ బీన్ యునో. అండ్ ఐ థింక్ 25th ఫిల్మ్ దీస్ డేస్ ఇస్ రియల్లీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్. అంటే ఇప్పుడు ఇంతకు ముందులాగా యునో 100 ఫిల్మ్స్ అవి లేవు. సో బేసిక్లీ ఇయర్కి ఒక సినిమా, ఇయర్ 2 ఇయర్స్కి ఒక సినిమా, యూనో బేసిక్లీ ఫర్ స్టార్స్. సో అందుకని 25th ఫిల్మ్ ఈజ్ రియలీ అ ల్యాండ్ మార్క్ అండ్ ఐ కెన్ అష్యూర్ ఆల్ ద ఫ్యాన్స్, అందరికీ మాత్రం నేను ఒకటి చెప్పగలను, ఇది డెఫినెట్గా యాజ్ అ 25th ఫిల్మ్ కాదు, మహేష్ గారి కెరీర్లో, నా కెరీర్లో, రాజు గారికి, దత్ గారికి, పీవీపీ గారు అందరికీ కెరీర్లో కూడా దిస్ విల్ రిమైన్ యాజ్ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్, అది మాత్రం నేను చెప్పగలను.